సార్, ఒక వార్త అయితే మనం వింటున్నాం, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పొత్తులతో ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అది ఎంతవరకు నిజం? రీసెంట్గా జానారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తను బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నట్టు లేదా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీని కేంద్రంలో గద్దదింపాలి అంటే కాంగ్రెస్తో పార్టీతో పాటు ఇతర పార్టీలన్నీ కలిసి రావాలి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి రావాలని తన సూచన చేస్తున్నట్టు, రేపు రాబోయే ఎన్నికల్లో రేపు వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోతుందా అనేది చర్చ అనేశమైంది. ఈ చర్చ ఏంటంటే రెండు రకాలు చూడాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోతుందా, వెళ్తారా? పొత్తు అంటే అదే కదా, ఇద్దరు కలిపి వెళ్ళడమే కదా. ఇది ఎంతవరకు సాధ్యం అనేది మనం ఆలోచిస్తే, ఇక్కడ రాష్ట్రము కేంద్రం రెండు రకాలుగా ఉంది. ఇక్కడ ఎన్నికల్లో ఏంటంటే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్తో కలిసి పనిచేయడంలో కొంచెం అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ తన ప్రత్యర్థే కాంగ్రెస్ అని తరచూ టీఆర్ఎస్ వర్గాలు కానీ బీఆర్ఎస్ వర్గాలు కానీ చెప్తూ వస్తుంది. అంటే ఇక్కడ బీజేపీ పార్టీని వాళ్ళు కౌంట్ చేయట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి ఉన్న వాళ్ళు కూడా గత ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. సో అలాంటి ఓటింగ్ శాతం ఉంది, తన ప్రత్యర్థిగా అనిపిస్తున్నటువంటి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారా అంటే ఒకటి, అది ఒక విచిత్రమైన ఈక్వేషన్గా మనం భావించాలి. అంటే ఇక్కడ కలిసి పొత్తు ఉండకపోవచ్చు. దాంతోపాటు మొత్తం కూడా జరిగిన సంఘటనలు అన్నీ కూడా చూసుకుంటే బీఆర్ఎస్ తరఫున పెద్ద లీడర్లు అయినటువంటి కేటీఆర్ గారైతేనేమి, కేసీఆర్ గారైతేనే ఎప్పుడూ కూడా బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసే ఉంది, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది, ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు మాకు అక్కర్లేదు, మనకు రావాల్సిన కొత్త విధానం రైతు విధానాలు, వీళ్ళు ఒకరి తర్వాత వాళ్ళు ఒకసారి ఈయనకు ఒకసారి ఆయనకు ఛాయిస్ కాదు. సో వీళ్ళిద్దరికి కాకుండా మూడో వర్గంగా అది రైతులకు బెయిల్ చేసే పార్టీ అధికారంకు రావాలి, తాడు నేషనల్ పార్టీ ఉండాలని సంకేతాలు ఇస్తూ వస్తున్న తరుణంలో తాను మళ్ళీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాడు, కాంగ్రెస్ అలయన్స్ ఉంటుందనే విషయం మనం నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే కేసీఆర్ చెప్పేటువంటి విధాన ప్రకారం చూస్తే ఒకవేళ శత్రువు బలమైనప్పుడు శత్రువు మిత్రులంతా కూడా ఒకటిగా ఉండాలని ఒక రాజనీతి ఉన్నట్టు బీజేపీని ఓడించడానికి అవసరమైతే కాంగ్రెస్ తోటి లోపాయ్ గారు ఒప్పందాలు కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ ఏ విధంగా చూసినా ఒకవేళ ఉంటుందేమో, కానీ పొత్తుల విషయంలో బహిరంగ పొత్తులు కానీ ఎన్నికల్లో సీట్ల పంపకం కానీ ఉంటుందని మనం అంచనా వేయలేము. సార్, ఇక్కడ చూసుకుంటే రావంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఉన్నారు, అలాగే కేసీఆర్ గారికి కానీ రావంత్ రెడ్డి గారికి కానీ ఇక్కడ మన తెలంగాణలో చూస్తాం మంచి ఫైట్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో. ఇలాంటి తరుణంలో వాళ్ళిద్దరూ కలిసి పొత్తులతో పోటీ చేసే అవకాశం ఉంటుందా అసలు? అదే, ఇక్కడ సిద్ధాంతపరంగా విభేదిస్తున్నారు. ఇక్కడ రెండు కోణాలు, సిద్ధాంతపరంగా లేదా రాజకీయ స్థానిక రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ స్టాండ్ కానీ ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకొని వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో నొసగులు వెతుక్కోవడం కానీ దాన్ని విమర్శించడం కానీ లేదా అనుకోకుండా జరిగినటువంటి టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ సంఘటనలో వీళ్ళని అంటే అధికార పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ సరే రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్న అప్రచన చేస్తున్న కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డిని నోటు ఓటు కేసులో బొద్దాయిగా చూపించి, సో ఇక్కడవన్నీ కూడా రేవంత్ రెడ్డికును బీఆర్ఎస్ వర్గానికి సహజంగా స్నేహపూర్వక బంధాలు మొదటించుకునేవు. రేపు పొద్దున ఆయనతో కలిసి పనిచేస్తారనుకుంటే చెప్పలేవు రాజకీయ ఈక్వేషన్ రేపు పొద్దున ఏం మారుతాయి, కానీ అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఈ విధంగా చూసుకోకుండా జానారెడ్డి గారికి మాత్రం బీఆర్ఎస్ వర్గంలో కేసీఆర్ తోటి కానీ వాళ్ళ వర్గాలతో కానీ బాగా స్నేహపూర్వకంగా ఉంది, చాలా ఆత్మీయ అనుబంధం కూడా ఉంది. సో ఆ చనువుతో తనేమైనా పొత్తు ఉంటుందని అంచనా వేసి చెప్పి ఉండవచ్చు. సో రీసెంట్గా మనం ఒక సన్నివేశం చూస్తాం ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు పడింది. సో ఇదే విషయంలో కేసీఆర్ గారు ఆయనకి మద్దతు తెలియజేశారు. సో ఇలాంటి విషయానికి ఆయన కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? అదే, ఇక్కడ స్థానికంగా రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిప్పు ఉప్పుల కొంచెం ఫైటింగ్లోనే ఉన్నా, కాంగ్రెస్ కేంద్ర విషయంలో చూస్తే రాహుల్ గాంధీకి కేసీఆర్ గారు రెండుసార్లు నైతిక మద్దతు ఇచ్చాడు. మొదట్లో బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు రాహుల్ గాంధీ మీద, అప్పుడు కనీసం రాహుల్ గాంధీ కానీ కనీసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కానీ అధికారిక పార్టీ ప్రతినిధులు కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా దాన్ని అంతగా ఖండించలేదు. కానీ కేసీఆర్ ఒక్కడే ఒక ప్రెస్ మీట్లో చెప్తూ
అలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అసభ్య పదార్థాలతోటి ఒక రాహుల్ గాంధీ అనే పెద్ద ఒక జాతీయ నాయకుడిని ఆ క్యారెక్టర్ అసోసియేషన్ చేయొచ్చా, అలా ఎలా చేస్తారు, ఇది ధర్మమేనా, ఎక్కడి మీ ధర్మం, ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించి ఆ అంశాన్ని కొంచెం వెలుగులోకి తెచ్చినట్టుగానే నైతికంగా మన రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చాం. ఆ తర్వాత రీసెంట్గా ఈ కర్ణాటక ఎన్నికలప్పుడు జరిగినటువంటి కేసు విషయంలో మోడీ కుటుంబ ఇనిషియల్ ఉన్నటువంటి వాళ్ళని ఏదొక వాక్యం చట్టపరిధిలోని వాక్యం కాకుండా అన్నాడని వాళ్ళు పరువు నష్ట దావా వేయడం, ఆడ జిల్లా స్థాయి కోర్టు దానికి శిక్ష విధించడం, వెను వెంటనే అనర్హత వేటుబడడం, ఇదంతా నాటకీయంగా జరిగినట్టుగా అనిపించి ఇలా ఎలా చేస్తారు ఒక అందు ఉన్నత స్థాయి శ్రేణి ప్రతిపక్ష నాయకుడిని ఇంత తొందరగా మీరు ఆయన గొంతు నొక్కడం, ఇదంతా కూడా మీ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం అంటూ కేసీఆర్ రాహుల్ గాంధీకి నైతిక మద్దతు ఇస్తుతో పాటు ఒక చిన్నపాటి కార్యాచరణ చేస్తూ అన్నీ ఆయన ఒక్కడే కాదు మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రాహుల్ గాంధీకి నైతిక మద్దతు ఇచ్చారు. ఇదంతా కూడా ఎంత ఇష్యూ బేస్డ్ అంటే ఇక్కడ కాంగ్రెస్ కన్సర్న్ నైతికంగా ఆయనకు మద్దతు ఇచ్చిందని చూడటంతో పాటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ విధానాన్ని వ్యతిరేకించినట్టు కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ అది ఇప్పుడు కాంగ్రెస్కు శత్రువు బీజేపీ, ఇక్కడ వీళ్ళ శత్రువు బీజేపీ, సో ఆ విధంగా నైతిక మద్దతు ఇచ్చాడని చెప్పాలి కానీ నైతిక మద్దతు ఇచ్చాడని చూడాలి కానీ రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తారు పొత్తులతో సీట్ల పంపక, ఇక్కడ పొత్తు అంటే సీట్ల పంపకంలో అంటే ఒకవేళ అలయన్స్ అఫీషియల్ అలయన్స్ ఉంటే నీకు కొన్ని సీట్లు నాకు కొన్ని సీట్లు ఎవరి డిమాండ్ని బట్టి అక్కడ ఉన్న ప్రయారిటీని బట్టి అట్లుంది, సో అలాంటి పొత్తు ఉండకపోవచ్చు అనేది మనం చెప్పవచ్చు. సార్ ఒకవేళ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకపోయినా, ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా రేపన్న రోజు వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఇక్కడ కొత్త ట్రెండ్ ఏంటంటే గతంలో అలా లేదు, ఇప్పుడు మాత్రం ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులున్నా ఆ పొత్తుల విభేదాలు సీట్లు వంటి మెజారిటీ ఈక్వేషన్లో సడన్గా మారుతాయి. అంటే కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే వీళ్ళతో కాకుండా ఆ పొత్తు అలయన్స్ మారడం కానీ, రేపు అవసరం వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికల్లో పొత్తు లేకున్నా రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే సరైన మద్దతు రాకపోతే ఈ కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడ అప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్తో కలిసి పనిచేయమని ఒక ఆచారం అయితే పెట్టుకోరు, ఎక్కువ శాతం కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి. అప్పటికి కూడా తప్పని పరిస్థితుల్లో అయితే తీసుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే అలా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సార్ ఒకవేళ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకపోయినా, ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా రేపన్న రోజు వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఇక్కడ కొత్త ట్రెండ్ ఏంటంటే గతంలో అలా లేదు, ఇప్పుడు మాత్రం ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులున్నా ఆ పొత్తుల విభేదాలు సీట్లు వంటి మెజారిటీ ఈక్వేషన్లో సడన్గా మారుతాయి. అంటే కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే వీళ్ళతో కాకుండా ఆ పొత్తు అలయన్స్ మారడం కానీ, రేపు అవసరం వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికల్లో పొత్తు లేకున్నా రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే సరైన మద్దతు రాకపోతే ఈ కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడ అప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్తో కలిసి పనిచేయమని ఒక ఆచారం అయితే పెట్టుకోరు, ఎక్కువ శాతం కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి. అప్పటికి కూడా తప్పని పరిస్థితుల్లో అయితే తీసుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే అలా కూడా చేసే అవకాశాలు.